నమస్తే రఘునందన్ అన్న, మీకు దసరా పండుగ శుభాకాంక్షలు అన్న. అలాగే దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు అన్న. రఘన్న, నేను కొన్ని అడగాలనుకుంటున్నానా, ఎందుకంటే నువ్వు రోజు పాపం కాలుకు బలపం పట్టుకొని తిరుగుతున్నావు. కానీ 2018 2014 నుంచి వస్తున్నానా, నువ్వు ఎప్పుడు వచ్చినా ఎన్నికల ముందు వస్తున్నావు. ఎన్నికల ముందు ఒక 15 రోజులు 4 రోజుల ముందు వస్తావు. ఆ దుబ్బాకలు ఒక షెటరు ఏమో కిరాయి తీసుకుంటున్నావు ఉంటున్నావు. మళ్ళీ ఎలక్షన్లు అయిపోగానే ఒక కౌంటింగ్ రోజు వరకు కూడా ఉంటున్నావో లేవు. తర్వాత మళ్ళీ కదా మడ్రస్ ఏడు ఉందా అంటే హైదరాబాద్. హైదరాబాద్లో ఎక్కడ అడ్రస్ అన్న నీ రఘునందన్ అన్న అడ్రస్ ఎక్కడ అంటే ఏ స్టూడియోలు ఉంటావు కూడా తెలియదు నువ్వు. ఏ స్టూడియోలో పుంట తిరుగుతావు. ఒకటనా, నేను చెప్పేది ఏంటంటే మీకు కనీసం దుబ్బాక ప్రజలపై ప్రేమ ఉంటే నిజంగా నువ్వు అక్కడనే ఉండాలి కదన్నా. కనీసం దుబ్బాకలో బొప్పపూర్లో ఉంటావా అన్న? బొప్పపూర్లో నీవు ఇల్లు ఉందా? కొన్ని దుబ్బాకలో ఉందా ఇల్లు నీకు? కొన్ని సిద్దిపేటలో ఉందా? అదే లింగన్న కన్నా రామలింగన్నకు చిట్టపూర్లో ఉంటాడు. చిట్టపూర్లో ఇల్లు ఉంది, లేదంటే సిద్దిపేటలో ఉంటాడు. ఏ రాత్రి పోయినా ఒక డోర్ కొడితే లేచే మనిషి అయినా. మరి నిన్న ఎడగలవాలన్నా? ఇప్పుడు ఏదైనా అత్యవసరం ఉందంటే ఈ హైదరాబాద్లో ఏ స్టూడియోలో పంట తిరగమంటావు అన్న? రఘునందన్ అన్న ఎక్కడ ఉన్నాడు, రఘునందన్ ఎక్కడ ఉన్నాడు ఇంత దూరం రమ్మంటావు? అయితే నిజంగా దుబ్బాక ప్రజలకు ప్రేమ ఉంటే నువ్వు అక్కడ ఒక ఇల్లు పర్మనెంట్ అడ్రస్ అనేది ఒకటి ఉండాలి కదా. స్థానికంగా నిజంగా దుబ్బాక ప్రజలపై ప్రేమ ఉంటే అట్లా అది చేయకుండా నువ్వు ఇప్పుడు ఎలక్షన్ల టైంలోనే వస్తావు, కాలుకు బల్పం కట్టుకొని తిరుగుతూ ఉంటావు. ఇక ఇది అది అబద్ధాలు చెప్పుకుంటా, ఇంట్లో మోడీ వాటా ఉంది, అందులో మోడీ వాటా ఉంది, ఇవి డబుల్ బెడ్రూమ్లు మీకు వచ్చినాయా అన్న? డబుల్ బెడ్రూమ్లు అన్న? మరి మోడీ గారి బీజేపీ పాలిత రాష్ట్రంలో ఒకటి చూపెట్టానా డబుల్ బెడ్రూమ్ ఇల్లు? నేను చూపిస్తా 2 లక్షల ఇల్లు చూపిస్తా తెలంగాణలో. నియోజకవర్గానికి కనీసం 1500 ఇండ్లు, అవరు హైదరాబాద్లో 1 లక్ష ఇండ్లు చూపిస్తానా? మరి నువ్వు చూపెడతావా? బీజేపీ పాలిత రాష్ట్రంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూపెట్టానా? ఒక్కటంటే ఒక్కటి చూపెట్టు. ఓ ఈడ మీరు మొన్నటిదాకా ఈ మీరు ఇంతకుముందుకు ఈ పేపర్ల మీద తీసుకుందరు ఈ బిల్లులు, ఆ పేపర్ల మీద ఇండ్లు కట్టినామని. అటువంటి బిల్లులతోని ఒక ఇల్లు ఒక 15 ఇళ్లతో సమానమన్న. మీరు కట్టిరు చూడు ఇంతకుముందుకు ఆ కాంగ్రెస్ వాళ్ళు మీరు వాళ్ళంతా కలిసి అటువంటిది ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ గత ప్రభుత్వాలు కట్టిన 15 ఇళ్లతో సమానం. మరి చూపిస్తావా? నువ్వు ఒక ఇల్లు చూపిస్తావా? బీజేపీ పాలిత రాష్ట్రాలలో మళ్ళీ ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా, ఉద్యోగం ఇచ్చిండా కేసీఆర్ అంటూ అన్న? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా కేసీఆర్ అని అడుగుతున్నావు. అదే పల్లెలా, అదే ఊర్లో మోడీ గారు ఒక కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందా అని అడుగు. మరి మోడీ కూడా అప్పటి నుంచే ఉన్నాడు కదా. కేసీఆర్ గారు ఎప్పటి నుంచి ఉన్నాడో మోడీ గారు కూడా అప్పటి నుంచే ఉన్నాడు. ఆయన ప్రధానమంత్రి, నేను ముఖ్యమంత్రి. కేంద్ర ప్రభుత్వం సంబంధం లేదా? మరి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు లేవా? కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక ఉద్యోగం ఎందుకు ఇవ్వదు? మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన పోనీ, దేశం మొత్తం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా చెప్తావా? మరి ఓ ఇట్లా ఇన్ని అబద్ధాలు చెప్పకనా. నువ్వు అబద్ధాలు చెప్పి నిజంగా చెప్తే ప్రజలు ఏం అమాయకులు అనుకుంటున్నావు? ప్రజలు అమాయకులు కాదన్నా. ఈ రోజులలో అన్నీ చూస్తున్నారు, అన్నీ అబ్జర్వ్. నీకంటే ఎక్కువ వాళ్ళు నువ్వు వకీలు కావచ్చు, కానీ ప్రజలు ఏంటంటే నిజాలు, వాళ్ళకు ఏం జరుగుతుంది ఏం కదా అని నిజాలని గుర్తిస్తారు వాళ్ళు. నువ్వు వకీలు కావచ్చు, నువ్వు ఏంటంటే తప్పున్న ఒప్పున తప్పున్న దగ్గర కూడుకొని నేను వకీలు అని చెప్పి నువ్వు వాదిస్తావు, నువ్వు వాదకునివి. అది కాదన్నా. మళ్ళా నువ్వు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నావు? దుబ్బాక నేను అది చేస్తా. ఒక్కటన్నా, నువ్వు ఒక్కటి చెప్పు. ఈ దుబ్బాక నియోజకవర్గంలో జరుగుతున్న అమలవుతున్న కేసీఆర్ గారి పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఒక్కటైనా ఉందా? పోనీ అక్కడ అమలవుతున్న పథకాలు ఇది లేదు అని చెప్పు. ఇంతకంటే మంచిది రోజు బీజేపీ ఉందన్నా, బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇది మంచి పథకం ఆడ ఇది ఉంది కానీ ఇక్కడ కేసీఆర్ ఇది చేస్తాడని చెప్పు. అట్లా చెప్తావా? కొన్ని 24 గంటల కరెంట్ అక్కడ ఉందా మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో? రైతు బంధు ఉందా? రైతు బీమా ఉందా? మిషన్ భగీరథ నీళ్లు ఉన్నాయా? ఇవన్నీ లేవు, ఇవన్నీ లేవు. మళ్ళీ మీరు ఆడ చేసేది ఏముండదు. ఈడికొచ్చి ఓట్లు అడుగుతావు, మళ్ళీ మా బీజేపీని చూసి మోడీని చూసి ఓటేయాలంటావు. అట్లేట్ అవుతుందన్నా? ఎట్లా నువ్వు దుబ్బాక ప్రజలు అమాయకులు అనుకుంటున్నావా? ఇప్పుడు నీకు ఓటేస్తామన్నా, నీకు ఓటేస్తే అన్నం పెట్టిన సున్నం పెట్టమంటావా? కేసీఆర్ గారికి అన్నం పెట్టిండు, ఆయన అన్నం తినే నీకు ఆయనకు సున్నం పెట్టి నీకు ఓటేయమంటావు? అయితే ఇట్లానే ఉంటుందా అన్న? అన్న ఒకటన్నా, నువ్వు ఏంటంటే దుబ్బాక ప్రజల మేలు కోరుకున్నావు అయితే, నిజంగా దుబ్బాకల ప్రజలు బాగా కోరుకుంటే నిజంగా నువ్వు విత్డ్రా చేసుకొని టీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే ఇట్లాంటి పథకాలు ఎక్కడ లేవు బీజేపీలో, బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడ కూడా ఒక్క పథకం లేదు. నిజంగా ప్రేమ ఉంటే నీకు ఏ పదవి, నాకు ఎమ్మెల్యే పదవి వద్దు, నాకు ఖాళీ దుబ్బాక ప్రజల బాగు చేయాలనుకుంటే నువ్వు 2014 ముందు ఇవన్నీ ఉన్నాయా? మళ్ళీ మీరు అప్పుడు పరిపాలించారు కదా, మరి 2014 మంది ఉన్నాయా? పోనీ ఇప్పుడు 20 రాష్ట్రాల్లో 15 రాష్ట్రాల్లో ఉన్నారు కదా బయట, మరి ఇట్లాంటి ఒక్క పథకం ఉందా అన్న? చూపిస్తావా? మళ్ళీ ఎందుకన్నా రఘునందన్ అన్న, మీరు కొంచెము ప్రజలకు ఏం తెలుస్తలేదు అని అనుకోకండి అన్న. అన్నీ తెలుసు ప్రజలకు. దుబ్బాక ప్రజలు కూడా గుర్తించాలి ఇవన్నీ నేను మాట్లాడే అన్ని గుర్తించాలన్న. మీ నాగరాజ్ ఎన్జీఆర్, జై తెలంగాణ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్.